అది సిల్క్ బోర్డ్ సిగ్నల్ అండి. మధ్యాహ్నం 2 నుంచి 2:30 మధ్య సమయం అనుకుంటా. ఒక పక్క జిక్సర్, మరొక పక్క అవెంజర్. జిక్సర్ మీద ఉన్న అబ్బాయి మన అబ్బాయే, మనవాడే. కానీ అవతల పక్కన ఉన్నది అమ్మాయి. అమ్మాయి గురించి మనకి విషయాలు పెద్దగా తెలియవు. అప్పుడే నా పక్కనే అవెంజర్ బైక్ మీద బ్లూ జీన్ బ్లాక్ జాకెట్, జీన్స్ పాకెట్ నుంచి బయటికి కొంచెంగా కనిపిస్తున్న మొబైల్, దానికి కనెక్ట్ అయ్యున్న ఇయర్ ఫోన్స్. నా చూపులు ఆ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అయ్యున్న చోటు నుంచి మెల్లగా పైకొచ్చేసరికి, చా, తను హెల్మెట్ పెట్టేసుకుని ఉందండి, మొహం కనిపించట్లేదు. కానీ తను బైక్ మీద కూర్చున్న విధానం, తన డ్రెస్సింగ్, తన హెల్మెట్ చివర నుండి వెనకాలు కూగుతున్న తన కురులు, నాకు తెలియకుండా నా చూపు తిప్పుకోవడం చాలా కష్టమైపోయిందండి. ఓయ్, తననే చూస్తూ కొన్ని మినీ సెకండ్ల కాలాన్ని అలాగే గడిపేశాను తెలుసా. అంతలో సడన్ గా తన కళ్ళు నన్ను చూసేసాయి. అంతే, ఒక్కసారిగా గుండె పగిలిపోయినంత పనైంది. మొహాన్న టీటు తిప్పేస్తూ గాల్లో లెక్కలేసేస్తూ, కొంచెం అనుకోకుండా అతి చేశాను, కానీ తర్వాత గుర్తుకొచ్చింది, నేను కూడా హెల్మెట్ పెట్టుకుని ఉన్నాను కదా, నేను తనను చూస్తున్న విషయం తనకు తెలియడం కొంచెం కష్టమే కదా అని. మన అబ్బాయిలందరికీ ఒక చిన్న ప్రాబ్లం ఉంటుందండి. మనం ఒక అమ్మాయిని చూస్తున్నాం అనుకోండి, ఆ అమ్మాయే కాదు చుట్టుపక్కల మిగతా వాళ్ళు కూడా మన చూడలేదనే క్లారిటీ మనకి చాలా ఇంపార్టెంట్. నేను కూడా అందరిలాగానే, ఆ అమ్మాయి కాదు ఇంకెవరు కూడా నేను ఆ అమ్మాయిని చూస్తున్నట్టు నన్ను చూడట్లేదు కదా అని చెక్ చేసుకుంటూనే ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాను. ఇంతలో సడన్ గా గ్రీన్ సిగ్నల్ పడింది. ఒక్కసారిగా నాలో కంగారు మొదలైంది. కనీసం తన మొహం కూడా చూడలేకపోతానేమో అని నా బాధ. ఒక్క దృష్టి ఏంటంటే తను వెళ్లేది కూడా నేను వెళ్లే దారిలోనే, ఎలక్ట్రానిక్ సిటీ నుండి మార్తహలీ వైపు. ఇద్దరం కలిసి స్టార్ట్ అయ్యాం, అంటే కలిసి అంటే కలిసి కాదు, వేరువేరుగా వేరువేరు బళ్ల మీద ఒకే చోటికి స్టార్ట్ అయ్యాం అన్నమాట. తన బండి చాలా ఫాస్ట్ గా నడుపుతోంది, నిజానికి చాలా స్టైల్ గా నడుపుతోంది. మన బండి కన్నా కొంచెం పెద్ద బండి అవ్వడం, సీసీ ఎక్కువ ఉండడంతో మన స్పీడ్ అస్సలు సరిపోట్లా. నా గమ్యానికన్నా ముందు తను వెళ్లాల్సిన చోటు రావాలని, అప్పుడైనా తను బండాపి హెల్మెట్ తీస్తే తన మొహాన్ని నేను చూడగలుగుతానని ఎన్నిసార్లు దేవుణ్ణి కోరుకున్నాను తెలుసా. చాలా తపన పడిపోయాను కూడా. ఇవన్నీ కేవలం ఆ క్షణాల వ్యవధిలో జరిగిపోయాయి. నా బండి వేగం 90లో ఉంటే నా గుండె వేగం మాత్రం నాకు తెలియనంత ఫాస్ట్లో కొట్టుకుంటోందండి. తను బండి నడుపుతుంటే చూశాను, తన కుడి చేతికి చివర్లో చిన్న తాయెత్తు కట్టు ఉంది. పైకి ఇంత మోడర్న్ గా కనిపిస్తూ అలా తాయెత్తు కట్టుకోవడం చూసి తన మీద నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. తన గురించి ఇంకా ఏదో తెలుసుకోవాలని ఆరాటం పెరిగిపోయింది. అసలు ఆ పిల్ల ఏం చేస్తూ ఉంటుంది? కనీసం మొహం కూడా చూడనివ్వకుండా నన్ను వెంటపడేలా ఎందుకు చేసుకుంటోంది? నేనే వెంటపడుతున్నానా, లేక తను ఏమైనా మాయ చేసిందా? ఇలా చాలా ప్రశ్నలు నాలో వస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్తుంటే సడన్ గా ఎకో స్పేస్, నేను ఆగిపోవాల్సిన చోటు వచ్చింది. ఒక్క నిమిషం నేను ఆగాల, తన వెనకాల వెళ్లాలా అని ఆలోచించే లోపు, వెయ్, బ్రేక్ అయ్యి, బ్రేక్ అయ్యి, నువ్వు ముందు ఆపేసే బాబు, చాలు ఇంకా. బ్రేక్గా వేస్తా ఒక్క నిమిషం. ఏంటండి సడన్ గా అమ్మాయి మాట వినిపించిందని ఆ బండి మీద ఉన్న అమ్మాయి అనుకుంటున్నారా? కాదండి, అలా నేను బ్రేక్ నొక్కి ఆగిపోతే తను మాత్రం యాక్సిలరేటర్ నొక్కి కనిపించినంత ఫాస్ట్ గా వెళ్ళిపోయింది అని నా ఫ్రెండ్ వాడి ఎక్స్పీరియన్స్ నాకు చెప్తే నేను మీకు చెప్తున్నాను అనమాట. ఈ విషయం తెలిసిన ఇంకొక ఫ్రెండ్ నా కబుర్లన్నీ వింటూ అర్జెంట్ గా బ్రేక్ అయ్యమని నన్ను అడిగిందన్నమాట. ఇలా చాలా మందికి చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. కళ్ళకు కనిపించిన క్షణాల కాలంలోనే గుండె గుర్తుండిపోతూ ఉంటారు. అలా గుర్తుండిపోయే వాళ్ళనే మనం క్రష్ అని అంటూ ఉంటాం అన్నమాట. సో ఈరోజు మన టాపిక్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా. తెలుగు వాళ్ళు అంటేనే తెలివైన వాళ్ళు అండి, ఆ మాత్రం అర్థం కాకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి. అదే క్రష్. మా వాడు నాకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు అనిపించింది, ఇలా ఈ యూట్యూబ్ లింక్ ఓపెన్ చేసి వినేవాళ్లలో చాలా మందికి ఇలాంటి జ్ఞాపకాలు ఉంటాయని. అందుకే ఈరోజు ఈ టాపిక్ మీ మీద ట్రై చేశా, అంటే మీకోసం అంకితం చేశా అని చెప్పుకోవచ్చు కూడా. క్రష్ ని చూసి కంగారు పడే ప్రతి అబ్బాయికి, ఒక అబ్బాయికి క్రష్ గా మారుతున్న ప్రతి అమ్మాయికి ఈ కబుర్లు మా చిన్న గిఫ్ట్ అనుకోండి. ఇలాంటి మంచి మంచి కబుర్లు ఇంకా వినాలంటే మా వీడియోని లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.